హైవేస్. నేను ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటూ ఉన్నా. ఈరోజు ఈయన ఎవరు, గిరిరాజ్ సింగ్, కేంద్ర మంత్రి, బీహార్లో బెగుసరాయ్లో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాంతో కొంచెం లోతుగా స్టడీ చేయాల్సి వచ్చింది. హలాల్, జట్కా, కుషర్ ఏంటి అసలు ఇది? సీరియస్లీ అనకూడదు కానీ మన హిందువులలో కూడా కొంతమంది, అయ్యా హిందువులైనా ముస్లింలు క్రిస్తవులే క్రైస్తవులు అంత కూడా మన భారతీయులు, ఓకే నేను జస్ట్ మామూలుగా అంటున్నా. ముస్లింలు అంటే ఓకే, హిందువులు వెళ్ళి ఏం చేస్తారంటే, ఏ హలాల్ చేసిందనే మాంసవాది అట్టయితీవు, హలాల్ అంటే ఇప్పుడు తెలిసినట్టు. ముస్లింలు హలాల్ చేసిన మాంసాన్ని వాడతారు, కొంటారు. హలాల్ అంటే ఏంటి అసలు దాని అర్థం? లాహి ఇల్లాహి ఇల్లల్లాహ మహమ్మద్ రాసుల్ అల్లాహ, క్షమించాలి కొంచెం పదాలు అన్నట్టు పడి ఉంటే, లాహి ఇలాహి ఇల్లల్లాహ మహమ్మద్ రాసుల్ అల్లాహ అంటే ఏంటంటే, అల్లా మాత్రమే దేవుడు, ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడు, మహమ్మద్ ప్రవక్త మా ఆఖరి ప్రవక్త అని ఆ కోడ, మేక, ఎద్ద, దున్న, ఒంట ఏదైనా వాళ్ళు చంపాలనుకున్నది ఏదైతే ఉందో, చంపి తినాలనుకున్నది ఏదో దానిని తలని మక్కా సైడ్, మక్కా ఎక్కడ తెలుసు కదా, సో సౌదీ అరేబియా, ఆ మక్కా సైడు ఈ తలని పెడతారు, అంటే పడమర సైడ్ మన దగ్గర చూసుకుంటే తలని పెట్టి, ఆ తల దగ్గర వచ్చేసి జాగ్వర్ వీన్ అని ఉంటుంది, దానినే గండిక సిర, గల సిర అని అంటారు, వీన్ అనమాట. సిరలేంటి, మన శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని గుండెకి తీసుకువెళ్తాయి, గుండె దగ్గర నుంచి ఆర్టరీస్ అంటారు ధమనులు, ఇవేంటి మంచి రక్తాన్ని శరీరానికి పట్టుకెళ్తాయి. సో ఇక్కడ సిర, దట్ మీన్స్ చెడు, చెడు రక్తం, ఇది పైన ఉంటుంది సిరలో. ఎప్పుడైనా మీరు చూడండి మనకు పైన కనిపి తేలుతూ ఉంటాయి, చూసారా, సారీ పైన తేలుతూ ఉంటాయి కదా, సిర కనిపించలేదు ఇక్కడ నాకు, ఓకే పైన మనకు నరాలు కనిపిస్తూ ఉంటాయి, అవి సిరలు, వీన్స్ అంటారు వాటి, ఆర్టరీస్ లోపల ఉంటాయి. ఇందులో ఇప్పుడు నేను చెప్పినట్టు గండక సిర ఏదైతే ఉందో, ఈ తల, ఈ మెదడు పార్ట్ తల దీని నుంచి బాడీకి వస్తుంది, తప్పితే గుండె దగ్గరికి వెళ్ళేది, అక్కడ పేక దగ్గర ఉండేదట అది, దాన్ని కోస్తారు. హలాల్ చేసే ముందు, హలాల్ అంటే అదే ఏంటంటే, లాహి లాహి ఇల్లల్లాహ మహమ్మద్ రాసుల్ అల్లాహ అని చెప్పేసి, ఇందా నేను చెప్పినట్టుగా అల్లానే దేవుడు, అల్లా తప్ప మరెవరు దేవుడు లేడు, మహమ్మద్ ప్రవక్త మా ఆఖరి ప్రవక్త అని చెప్పేసి దేవుడి దండం పెట్టి నీకు అర్పించమన్నట్టు, లేదన్నప్పుడు ఆయన మొక్కుని ఇంక దీన్ని తింటున్నట్టుగా అన్నట్టు. అలా కోసిన తర్వాత ఆ కాసేపు జంతువు గిల్లగిల్ల అడిపోయింది. వీళ్ళేం చెప్తారు, ఈ మెదడు, ఈ తలలోంచి వచ్చే చెడు రక్తం ఏదైతే ఉందో అది బాడీకి తగలకూడదు, గుండెకి రాకూడదు, ఆ చెడు రక్తం ఏదైతే ఉందో దాన్ని మేము తీసేస్తున్నాము, ఆ తర్వాత ఆ చెడు రక్తం వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి దేహం ఏదైతే ఉందో మేము దానిని తింటున్నాము, పవిత్రము అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. అవునా, తర్వాత చెప్తా డీటెయిల్గా, ఇది వాళ్ళు ఫీల్ అయ్యారు. తర్వాత వీళ్ళు ఉన్నారు కదా యూదులు, యూదులు వచ్చేసి వాళ్ళేంటి కోషర్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర విధానం అంట, మరి అదేంటి మనకు తెలియదు, మన దగ్గర ఎవరు వాటర్ కాబట్టి లిమిట్, వాళ్ళు హలాల్ చేసింది ముట్టుకోరు, కోషర్ అని చెప్పేసి వాళ్ళ ఫార్మేట్ అది ఉంటుంది యూదులకి, వాళ్ళు చేస్తారు అట్లా, అది తింటారు వాళ్ళు. మనోళ్ళు జట్కా, జట్కా అంటే చిన్నప్పా ఒక్క ఏడుతో తెగిపోవాలా అంటా ఉంటారు. బలిచేటప్పుడు దేవుళ్ళ దగ్గర, అమ్మవారుల దగ్గర, కోడైనా మేకైనా పొట్టేలైనా ఏదైనా సరే ఒక్క ఏటు బలంగా ఉన్నటువంటి కత్తిని, బాగా పొదిమిటి కత్తిని తీసుకుంటారు, మంచి దిట్టం ఉన్నటువంటి ఒకటి పట్టుకొస్తారు, వేసాడు ఒక్క ఏటు, తల మండు ఏరైపోతుంది, దానిని ఝట్కా అంటారు, ఒత్తు ఝా ఉంటుంది కదా అది ఝట్కా. అంటే దేవుడికి దండం పెట్టుకుని, ఊళ్ళల్లో గ్రామ దేవతలకు దండం పెడతా ఉంటారు, అమ్మా పోలేరమ్మ తల్లే నీకు మొక్కు సమర్పిస్తున్నావు, మాకు అంత మంచిరీళ్ళ చూడు తల్లి అని చెప్పేసి అంటాం. నిజాం కాలంలో కూడా హంగ్ ఓవర్ అని చెప్పేసి అది అనేవాళ్ళు, అంటే ఆ దేవతకి అర్పించే నైవేద్యం అన్నట్టు, దేవుడికి పెట్టే నైవేద్యం అన్నట్టు బలి. సో ఈ జట్కా కూడా అదే ఓ రకం చెప్పండి, నార్త్ ఇండియాలో ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. మన దగ్గర కూడా చూసుకుంటూ ఉన్నట్టయితే ఈ తమిళనాడులో కానీ కర్ణాటకలో, కర్ణాటక కొంచెం తక్కువ తింటారు వాళ్ళు నాన్ వెజ్, మన తమిళనాడులో, మన తెలంగాణ, ఆంధ్రాలో, కేరళ గిట్టింగ్ తింటారు. సో అక్కడ దేవుళ్ళకి దేవతలకి నైవేద్యం పెట్టేటప్పుడు ఆ జట్కా అన్న పద్ధతిని పాటిస్తారు.
మామూలు అప్పుడు మన వాళ్ళు మామూలుగానే తింటారు. బట్ ఇక మీదట గిరిరాజ్ సింగ్ చెప్పింది ఏంటంటే, హలాల్ మాంసాన్ని హిందువులు ముట్టుకోవద్దు, హిందువులు జట్కా చేసిన మాంసాన్ని తినండి అన్నాడు. ఇప్పుడు చెప్తా, జట్కా అన్నాను కదా, ఒకేసారి ఆల్ ఆఫ్ షడన్ నీ తల మండు రెండు వేరైపోతాయి. అప్పుడేమైపోయింది, అసలు నువ్వు ఎందుకు చనిపోయి అంటే విషయం నీకు తెలీదు. సో దానివల్ల నీకు బాడీ వచ్చి పొల్యూట్ కాదు, ఎక్కడ కూడా భయాందోళన అన్నవి నీకు బాడీలోకి ఇంటర్నల్ ఎక్కడ వెళ్ళవు. సో దీనివల్ల మంచి జరిగిద్ది. సో జట్కా విధానం అనేది ఏదైతే ఉందో ఈ ఫార్మేట్లో తినే మాంసమే మంచిది అని చెప్పేసి హిందువులు పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం చెప్తూ ఉంటారు. కమింగ్ టు హలాల్, హలాల్ వద్దు నేను ఎందుకు అంటున్నాడు, కొంతమంది ఎక్స్పర్ట్స్ అన్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మరి ముస్లింల పద్ధతి ఏంటో మీరు కింద కాబట్టి తెలియచండి, ముస్లిం సోదరులు ఎవరైనా కనుక ఉన్నట్టయితే, ఆడవారైనా సరే పర్లేదమ్మా కింద చెప్పండి మీరు, ఓకేనా. హలాల్ వద్దని వీళ్ళు ఏ ఫార్మాట్లు అంటారంటే, హలాల్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల మొత్తం జనాలు ఉంటారు, ఆ జంతువుని పడమర వైపు తిప్పేటప్పుడు ఆ జంతువుకు అర్థమైపోయింది నన్ను వీళ్ళు ఇప్పుడు బలేవ్వబోతున్నారు చంపేయబోతున్నారని. తర్వాత దాన్ని పేక్ కోస్తారు, ఆ పేక్ కోసిన తర్వాత పేక్ ఇటు అనుకుందాం, మీరు తల ఉందిగా మెదడు ఉందిగా, దీని నుంచి వెనకాలకి నాడులన్నీ ఉండగా వెన్నెముకి అటాచ్ అయ్యి, సో సంకేతాలు వెళ్తాయి, కాసేపు నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ పేక్ కోసేసరికి నువ్వు చచ్చిపోతున్నావురా బాబు అని చెప్పేసి ఆ మెదడు సంకేతాలు బాడీ అంతా వెళ్ళిపోద్ది. అంటే అప్పుడు బాడీ అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. సో దానివల్ల తినడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగింది. సో అందుకే తినద్దు హలాల్ మాంసం అని చెప్పేసి ఈ హిందూ మత పెద్దలు చెప్పారని చెప్పేసి అంటారు. బట్ ముస్లింలు మరి హలాల్ అన్నది కరెక్ట్ అని ఎందుకు అంటారు ఏంటంటే నిజంగా నాకు తెలియదు, అందుకే నేను కింద కామెంట్ తెలియచేయమని చెప్తున్నాను. సో ఇది జట్కా, ఒకే దెబ్బతో ఒకే ఏడుతో తలామండు ఏరుబడాలి, అది కూడా దేవుడు దండం పెట్టుకుని అలా చేస్తారు వాళ్ళు. ఇక్కడ ముస్లింలు హలాల్, ఇక్కడ కూడా వీళ్ళు దేవుడు దండం పెట్టే చేస్తారు. బట్ వీళ్ళు వచ్చేసి ఆ చెడు రక్తం ఏదైతే దీన్ని తీస్తున్నాము అంటారు, మొత్తం పోయేదా ఉంచుతారు. వీళ్ళు జట్కాలు ఏంటి, ఒకే ఒక ఏటు మొత్తం అక్కడే అయిపోయింది ఇంకా అంతే అని చెప్పి వాళ్ళు అంటారు. ప్రపంచం ఇలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఫార్మాట్లో ఈ వధించడానికి సంబంధించి ఉండే, తినేవాడికి సంబంధించి, మళ్ళీ చైనా వాళ్ళదే పద్ధతి ఉందట, బతకుండానే తినాలేమో వాళ్ళదైతే, ఇక వేరే వేరే దేశంలో వేరే వేరే మరికొన్ని. సో ఈ హలాల్ అన్నది ఏంటంటే ఇది పూర్తిగా ముస్లింలకు సంబంధించింది, వాళ్ళ దేవుడికి దండం పెట్టుకుని ఆ రకంగా చేస్తారు. తర్వాత జట్కా అంటే ఒకే వేడితో తలాముండం ఏర్పడిపోవాలా, ఇది హిందువుల సాంప్రదాయం అన్నట్టు లెక్క, ఇది మంచిదని చెప్పేసి మన వాళ్ళు చెప్తూ ఉంటారు. హలాల్ మంచిదని చెప్పేసి వాళ్ళు అంటూ ఉంటారు. అది ఎలానే అడగాలి అడుగున్నాను చెప్పండి కింద, ఓకేనా. తర్వాత యూదుల్ది ఒకటి, దాని ఏమన్నా ఇందాక మనం కోషర్, అలా ఇంకొకరు ఇంకొక రకంగా. అన్నిటికి మించి ఏంటంటే నువ్వు ఒక ప్రాణిని చంపి తింటున్నావు, బట్ నువ్వు చంపుతున్నావు దానిని అనేది భయానికి గురి కాకూడదట. అది భయానికి గురయ్యి దాని బాడీలో ఆల్రెడీ నెగిటివ్ వైబ్రేషన్స్ వచ్చి అదంతా కూడా బాడీ అంతా కూడా కలిసిపోయి నువ్వు అది తింటే నీకు తేడా కొట్టిద్దట, అది వాళ్ళు చెప్తుంది ఎవరు పెద్దలు. జట్కలు అలా ఉండదు అంటారు, అటు ఇటు మేకకు అసలు బ్రహ్మాండంగా పూజలు గీజలు చేస్తారు, మెడలో అవన్నీ వనేస్తారు, అటు ఇటు సొంద అంటారు, కోలాహలం కోలాహలంగా ఉండిద్ది, ఒక్క దెబ్బకి 7 సంవత్సరాలు పడేస్తారు. సో దానికి ఇంకేం తెలియదు అంటారు. బట్ ఏదైనా ఒక ప్రాణిని చంపి మనం తింటూనే ఉన్నాం. నేను నాన్ వెజిటేరియనే, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇవన్నీ చదువుతున్నప్పుడు ఎక్కడ కొంచెం చివిక్కుమంటా ఉండిద్ది, కానీ ఏం చేద్దాం, అలవాటైన ప్రాణం, కొంచెం జాగ్రత్త ఉంటుంది తప్ప చేయగలిగింది అయితే ఏమీ లేదు. సో హలాల్, కోషర్ అండ్ జట్కా, ఇప్పుడు మెయిన్ జట్కానే చేసిన మాంసం తినమని ఆ గిరిరాజ్ సింగ్ చెప్తున్నాడు బీజేపీ మంత్రి, హలాల్ చేసిన మాంసం తినడని చెప్పేసి ముస్లింలు చెప్తూ ఉంటారు, కోషర్ చేసింది మాత్రం తినాలని చెప్పి యూదులు చెప్తూ ఉంటారు. ఇలా మీ ఊళ్ళలో కూడా ఏదైనా పురాతన తెగలు అంటే కొంతమంది ఆచార సాంప్రదాయాలు ఉంటాయి కదా, మీ భా చెప్పాలబ్బా, మీ మతమో మీ కులమో మీ ప్రాంతమో ఆ ఏరియాలో కూడా ఇటువంటి సాంప్రదాయాలు ఏమైనా ఉంటే వాటిని ఏమంటారు, ఎలా చంపి తింటారు ఏంటి, కింద కామెంట్లో తెలియచేయండి.